ముఖ్యమంత్రి కేసీఆర్ మెదక్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతనే మెదక్ జిల్లాలో అడుగు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు జిల్లా వ్యాప్తంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కంటారెడ్డి తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మెదక్ జిల్లాకు ఎలాంటి అభివృద్ధి నిధులు కేటాయించని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ముఖం పెట్టుకుని మెదక్ జిల్లాకు వస్తున్నారని అన్నారు. మెదక్ జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు సిద్దిపేటకు తరలి వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. మెదక్ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత 100 రోజుల్లోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని నేటికి అది మూతపడే ఉందన్నారు. మెదక్ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించి రింగ్ రోడ్డు నిర్మాణం చేపిస్తామని అన్నారని నేటికి అది అమలుకు నోచుకోలేదని ఆరోపించారు. అభివృద్ధి నిధుల కోసం ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. అర్ధరాత్రి నుంచి కాంగ్రెస్ నేతలను అరెస్టు చేయడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మెదక్ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 6 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఎస్పీ కార్యాలయము జిల్లా కార్యాలయము ఓపెనింగ్ వచ్చిండు. అంటే గత 2018లో వచ్చిండు, అంటే మళ్ళీ ఇప్పుడే వచ్చిండు. 2018లో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా 2018లో ఇచ్చినటువంటి ఆ మెదక్ బైపాస్ రోడ్ కావచ్చు, మెదక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, అదేవిధంగా మా రామాయణపేట రెవెన్యూ డివిజన్ కావచ్చు, మెదక్కు సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పి నా బిడ్డను ఆశీర్వదించండి అని చెప్పిపోయిన ముఖ్యమంత్రి మళ్ళీ 5 సంవత్సరాలకు మెదక్లో ప్రత్యక్షమైంది. కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో గతంలో ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చకుండా మళ్ళీ మెదక్కు వస్తున్నందుకు కేసీఆర్ను అడ్డుకోవడానికి కేసీఆర్ హఠావ్ మెదక్కు బచావ్ అనే కార్యక్రమాన్ని చేపట్టడానికి పిలుపునివ్వడం జరిగింది. అడిగే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది, ఆ హామీలు అమలు చేసిన తర్వాతనే మీరు మెదక్లో అడుగు పెట్టాలని చెప్పి మేము కోరుకోవడం జరిగింది. ఇవాళ మళ్ళీ ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉన్నాయి. నా బిడ్డను ఆశీర్వదించండి, పద్మమ్మను ఆశీర్వదించండి, నర్సాపూర్ను ఆశీర్వదించండి అని లేనిపోని మళ్ళీ కొత్త హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టడానికి కేసీఆర్ వస్తున్నాడు కాబట్టి ఇవాళ మేము అడ్డుకోవాలని చూసినాం. ఇవాళ పాత హామీలు అమలు చేసిన తర్వాత కొత్త హామీల గురించి చెప్పండి, కానీ పాత హామీలు అట్లాగే పెట్టి మళ్ళీ ఇలా కొత్త హామీలు ఇచ్చి ఎన్నికల్లో దండుకోవడానికి మీరు వచ్చినట్టయితే మెదక్ ప్రజలు కానీ నర్సాపురం ప్రజలు కానీ ఇవాళ మీ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా కేసీఆర్ ఇవాళ మీ సిద్దిపేట చూసుకుందాం, గజ్వేల్ చూసుకుందాం, సిరిసిల్ల చూసుకుందాం. ఒకప్పుడు మెదక్ జిల్లాలో మీ సిద్దిపేట ఏ విధంగా అభివృద్ధి చెందింది, మెదక్ జిల్లా ఎందుకు అభివృద్ధి చెందలేదని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ సిద్దిపేటలో ఉన్న హరీష్ రావు ఒక్కొక్క ఆఫీసులన్నీ తరలించుకుంటూ సిద్దిపేటకు తీసుకపోతా ఉన్నాడు. మెదక్ వచ్చిన నిధులన్నీ సిద్దిపేటకు పోతా ఉన్నాయి. కనీసం ఏలుగు పంటలు జింకల్ లాంటివి కూడా ఇవాళ మెదక్ నుండి సిద్దిపేటకు తరలిపోతున్నాయి. అంటే మెదక్లో ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు.